ఆస్కర్ ఆస్కర్ త్రిబుల్ ఆర్ కదా ఈయనగా ఈయనకి ఇవ్వాల్సిందే అసలు మామూలు అసలు మామూలు ఆస్కార్ ఇది రాజకీయాల్లో ఆస్కార్ ఉంటే ఎవడు అసలు ప్రతి సంవత్సరం పవన్ కళ్యాణ్ ఈ అమ్మ మామూలుగా అసలు ఆస్కార్ రాజకీయాల్లో ఆస్కార్ ఉంటే అసలు ఆస్కార్ కొట్టో కొట్టుడు అసలు ఇట్లా ఇంకెవడ దరిదాపుల్లో కూడా నో నామినేషన్స్ ఆయుర్భావ సభ మొత్తం కంటే నాలుగైదు పోటీలు ఉంటాయి కదా ఆ నాలుగైదు పోటీల్లో ఆయుర్భావ సభ లేకపోతే మంగళగిరి సభ ఈ సభ ఇప్పటం సభ బందర సభ ఇయే వస్తాయి ఈ కాంపిటీషన్ అతనే పోటీలు ఈ రాజకీయాలు ఇక ఆస్కార్లు ఎవడతారు మా నో నామినేషన్స్ ఆల్ నామినేషన్స్ బై పవన్ కళ్యాణ్ మీటింగ్స్ ఏం చెప్తాం ఆయన ఈయన చెప్తాడు రాజకీయాల గురించి నీతుల గురించి ప్రజాసేవ గురించి కమిట్మెంట్ గురించి రెండు నెలలకు రెండు రోజులు వచ్చి వెళ్తాడు శనివారం ఆదివారం ఈయన రాజకీయాల గురించి కమిట్మెంట్ల గురించి మాట్లాడు చెప్పిన తెల్లారు విమానం ఎక్కి దాంతోపాటు గాల్లో గెలిచిపోతాయి ఆ మాటలన్నీ విమానం ఎక్కువ వస్తాడు దిగుతాడు తప్పేం లేదు డబ్బులు ఉన్నాయి యాక్షన్ చేస్తున్నాడు 50 కోట్లు తీసుకుంటున్నాం తప్పేం లేదు 50 కదా 70 తీసుకో 90 తీసుకో మాకేం ఈర్చి లేదు కాబట్టి ఇక్కడ మాట్లాడిన మాటలు విమానంలో ఎక్కగానే అవి కూడా గాల్లో గెలిచిపోతున్నాయి అనే చెప్తున్నాం అంతే ఏంటి అంటే చంద్రబాబు డైరెక్షన్లో వచ్చి ఇక్కడ ఒక 5 నిమిషాలు మాట్లాడేసి అన్ని కులాల మధ్య చిచ్చుపెట్టి వెళ్ళిపోవాలి అసలు చూస్తుంటే పట్టుమని 10 నిమిషాలు కులం పేరు ఎత్తకుండా అసలు మాట్లాడడు ఈయన మళ్ళీ నాకు కులం లేదంటాడు కులరహిత సమాజం కావాలంటాడు ఇవన్నీ ఇది ఎక్కడ గోళ పిచ్చి గోళ కాబట్టి ఇది నా ఇప్పుడు ఏమంటాడంటే ఏం చెప్తున్నాడు ఈయన చాలాసేపు మాట్లాడతాడు పాపం జోగి గారిని చూస్తే జాలేస్తుంది పవన్ కళ్యాణ్ రే బాబు నేను చంద్రబాబు కోసం ఉన్నాను రా బాబు చంద్రబాబు చంద్రబాబు అంటే ఈ జోగి గారు వచ్చి నువ్వు రా బాబు నువ్వు రా నువ్వు పవన్ కళ్యాణ్ నువ్వు సీఎం సీఎం అంటాడు అతను నాకు వద్దు బాబు నేను పోతరా అంటాడు ఈ జోగి గారు లాంటి వాళ్ళు వచ్చి పవన్ కళ్యాణ్ కోసం పాటలు పడుతున్నామని చెప్తారు ఎక్కడ పాటలు ఈ వయసులో నాకు అర్థం కాదు ఆయన మాటలుగా అసలు మామూలుగా ఎవడన్నా అందుకే నేను కూడా అంటే పవన్ కళ్యాణ్ మీటింగ్లో ఓకే పెద్దవాడు అతను చెప్పంగానే వీళ్ళ కేకలు వేసేస్తారు ఎందుకంటే ఇన్నక్కడ మాటకి ఇప్పుడు మాటకి అసలు అందరూ అర్థం ఉండదు ఈ మాటలు అంటే మనకు మైండ్ చేయడిపోద్దని వీళ్ళ వేసేసి డైవర్షన్ కాళ్ళు డైవర్షన్కి వెళ్ళిపోతుంటారు కార్యకర్తలు వాళ్ళు ఇంకా తెలియగలవాళ్ళు కదా మనోడు ఏదోటి మాలను ఏదో ఎందుకంటే అసలు ఏమన్నా పొంతన ఉంటుందా ఒక మాటకి ఒక మాత్రకి 5 నిమిషాల ముందు మాట్లాడిన మాటకి 5 నిమిషాల తర్వాత మాట్లాడిన మాటకి పొంతనే ఉండదు ఇవాళ సోషల్ ఇంజనీరింగ్ కులాల గురించి మాట్లాడతాడు ఆయన వెనుకబడిన కులాల గురించి ఎస్సీల గురించి ఎస్టీల గురించి ఎస్సీల్లో ఎన్ని కులాలు ఉన్నాయో తెలియదు ఏ కులం ఏ క్యాస్ట్ ఏ రిజర్వేషన్ కింద వస్తో తెలియదు యానాదులు ఎందులో ఉంటారో తెలియదు ఎరుకులు ఎందులో ఏ కులానికి సంబంధించిన వాళ్ళు ఏ రిజర్వేషన్ కేటగిరీ కింద వస్తారో తెలియదు ఈయన మాత్రం పెద్ద రాజకీయ నాయకుడు అసలు మొత్తం అసలు చెవుకు వేర అంటాడు అది అంటాడు ఇది అంటాడు అసలు మామూలుగా అంత ముక్కును పట్టుకుని విమానం లేదన్న ఫోటో కనపడి చెవుకు వేర ఈయనవారు చెవుకు వేరే అంటే చెవుకు వేర గురించి మాట్లాడటం ఏమి మళ్ళీ చెవుకు వేర గారు ఏమైపోయాడు చంద్రబాబు గారు వచ్చాక చెవుకు గారు మాయమైపోయాడు అసలు ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పుట్టిన తర్వాత లేదు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ స్థాయిలో సోషల్ ఇంజనీరింగ్ ఒక ప్రభుత్వం తన ప్రభుత్వాన్ని నడిపే దాంట్లో లేదా సంక్షేమ ఫలాలను అందించే దాంట్లో తీసుకునే ప్రతి నిర్ణయంలో ఉద్యోగాల కల్పనల దగ్గర నుంచి ప్రతి దాంట్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తున్నటువంటి సోషల్ ఇంజనీరింగ్ భారతదేశంలో నీ ఇష్టం వచ్చిన రాష్ట్రంలో పదేళ్దాం నీ ఇష్టం వచ్చిన రాష్ట్రం పవన్ కళ్యాణ్ గారు ఈ స్థాయిలో సోషల్ ఇంజనీరింగ్ చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఎవరున్నారు చెప్పండి తన అధికారాన్ని పంచిపెడతంలో ప్రజల తన చేతికి ఇచ్చినటువంటి అధికారాన్ని సమపాలనలో పంచిపెట్టడంలో కానీ ప్రభుత్వాన్ని నడిపే దాంట్లో కానీ
ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల్లో గాని ఈ రకమైనటువంటి సోషల్ ఇంజనీరింగ్ ఎక్కడ ఉంది? ఏ రాష్ట్రంలో ఉంది? కేంద్రం దగ్గర నుంచి నీ ఇష్టం, మీ బీజేపీ ప్రభుత్వం నడుపుతున్న దగ్గర నుంచి ఏ రాష్ట్రంలో అయినా ఈ స్థాయి సోషల్ ఇంజనీరింగ్ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు గాని ఎక్కడన్నా ఈ స్థాయి ప్రాధాన్యత ఉందా? సమాధానం చెప్పని అడుగుతున్నాం. తెలంగాణలో 26 ఉపకులాలు 26 కులాల గురించి మాట్లాడడం లేదంటాడు. అసలు భగవంతుడు మనకు సిగ్గట్లేదా? ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా పొరపాటు చేశాడా? ఏ బీసీ కులానికైనా ఇబ్బంది పెట్టాడా? మాట్లాడు, నిలది, ప్రశ్నించు. ఒకటి చేసి ఉంటే కానీ తెలంగాణలో అంటే 26 బీసీ కులాలని 26 కులాలని బీసీల కేటగిరీ నుంచి తీసేశాడంట కేసీఆర్. నువ్వు మాట్లాడావంటాడు. లెటర్ కావాలా? జగన్ గారు రాసినటువంటి లెటర్ కావాలా కేసీఆర్కి? ఇది తప్పయ్యా, కేసీఆర్ గారు 26 కులాలని బీసీ జాబితా నుంచి తీబాకు అని చెప్పని, తొలగించబాకని రాసిన లెటర్ కావాలా? మాకైతే పార్టీ లేదు, జగన్ గారికి అయితే తెలంగాణలో పార్టీ లేదు. రెండు నెలలకో రెండు రోజులు లేదా నెలకో రెండు రోజులు కదా మనం ఎక్కడ ఉండేది? మిగతా రోజు అందరూ ఎక్కడ ఏడుస్తాం మనం? 305 రోజులు పవన్ కళ్యాణ్ గారు నువ్వు ఎక్కడుంటావు? తెలంగాణలో ఉంటావు. నువ్వు కాపురం అక్కడ, ఈయల ఎక్కడ, చాకరి ఎక్కడ, నువ్వు వేసి ఈయల ఎక్కడ, రాజకీయం ఎక్కడ? మరి అక్కడ నీ నోరేమైంది? అక్కడేం మాట్లాడవు? అక్కడ ఇంటి నుంచి బయటికి రావేంటి? రాజకీయ పార్టీ ఉంది కదా, పోటీ చేయవేంటి? ఇక్కడ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయవేంటి? తెలంగాణలో అసలు ఏ ఎన్నికల్లో పోటీ చేయవేంటి? రాజకీయ పార్టీ ఉందని చెప్తావు కదా. అక్కడ కేసీఆర్ని ఎందుకు ప్రశ్నించో? ఒక ముఖ్యమంత్రి కావండి, ఆయన పక్క ముఖ్యమంత్రికి ఇది తప్పు అని లెటర్ రాశాడు, మన నోరేమైంది? ఏమన్నా అంటే మరి నేను ప్రశ్నిస్తే నన్ను తిడుతున్నారంటారు. ఇది తిడతం ఏంటి? నేను నిలదీస్తున్నావు, సమాన్ చెప్తాకే ఏమైంది నోరని చెప్పి అడుగుతున్నాం. అక్కడ ఎందుకు మాట్లాడలేవు? ఇక్కడ మాత్రం తెలంగాణ ఊసులు ఇక్కడ మాట్లాడతావు. బాబు గారు చక్కగా చూసుకుంటాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద ముఖ్యమంత్రి కానప్పుడు ఇష్టారాజ్యంగా మాట్లాడటం, టార్గెట్ చేసి మాట్లాడటం, జగన్ గారి వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ మాట్లాడటం, జగన్ గారికి అన్యాయమైనటువంటి ఆరోపణల్ని ఆపాదించి మాట్లాడటం, ముఖ్యమంత్రి అయ్యాక జగన్ గారి గురించి మాట్లాడటం. ఒకవేళ మనకేమైనా ఆనవాయితీ అపోజిషన్ లీడర్ని తిడతాం, ఆనవాయితీ అయితే మీ పార్టీకి, మరి వాళ్ళ చంద్రబాబుని గారు తిట్టాలి? చంద్రబాబుని ఎందుకు తిట్టవు? అధికారం ఉన్నా లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారినే తిట్టాలి. ఇది చంద్రబాబు మీకు ఇచ్చిన టార్గెట్ కాబట్టి, మీ అసైన్మెంట్ కాబట్టి, చంద్రబాబు మీకు ఇచ్చిన బాధ్యత కాబట్టి ఆ బాధ్యతని జాగ్రత్తగా నిర్వర్తిస్తావు.